నిజామాబాద్ లో ఎండలు దంచి కొడుతున్నాయి. గత వారం రోజులుగా అయితే ఉక్కపోతతో జనం అంతా కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తాజాగా గత 4 రోజుల క్రితం మాక్లూర్ మండలంలోని లక్నాపూర్ లో అయితే 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పాటు పాల్దా గ్రామంలో కూడా 41.4 డిగ్రీలు. ఇలాగా చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలో పెద్ద మొత్తంగా కూడా ఈ ఉష్ణోగ్రతలు నమోదవడంతో కూడా జిల్లా ప్రజలు కూడా ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ఆ ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి శీతలంగా ఇలాంటి ఇబ్బందుల్ని వాతావరణంలో మార్పులు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా ఎండలు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో కూడా ఇవన్నిటికీ కూడా ప్రజలందరూ కూడా ఈ ఇబ్బందుల నుంచి పక్కకు తప్పుకునే విధంగా అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పాటు మధ్యాహ్న సమయంలో తిరగాలంటేనే కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న జనం అయితే చూస్తున్నా ఉన్నాము. అయితే దీనికి సంబంధించినటువంటి బాడీ కూలింగ్ గా ఉండడానికి కూడా అనేక రకమైనటువంటి శీతల పదార్థాలు కానీ సంబంధించినటువంటి కొబ్బరి నీళ్లు కానీ ఇక్కడ తాటి ముంజల లాంటివి కూడా సేవిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఇది ఇలాగే ఇంకా 4-5 రోజుల పాటు కూడా ఉంటుంది. దీంతో పాటు పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఒకవైపు గాలిలో తేమ శాతం కూడా పెరుగుతుండటంతో పాటు ఇట్లాంటి ఉష్ణోగ్రతలతో పాటు జనమంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి వేళలో అప్పుడప్పుడు కరెంటు పోయిన సిచ్యువేషన్లు కూడా నిజామాబాద్ ప్రాంత వాసుల్ని కూడా జిల్లాల వ్యాప్తంగా కూడా కలకలం అయితే సృష్టిస్తా ఉంది. కరెంటు కోతల్ని ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కరెంటుని మాత్రం ఖచ్చితంగా ఉంచాలని చెప్పి ఒకవైపు జనం కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో పాటు అప్పుడప్పుడు కూడా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ కూడా కొన్ని సమయాల్లో అయితే చల్లగా ఉన్నట్టుగా నేపథ్యం కనిపించినప్పటికీ కూడా వేడి గాలులు అయితే వీస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. వేడి గాలులతో కూడా సాయంత్రం పూట బయటకు వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్ని చూసుకున్నట్టయితే చిన్నపిల్లలకు సైతం మధ్యాహ్న వేళల్లో అయితే బయటకు ఎటు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంపించని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా సాయంత్రం వేళ అయితే కానీ బయటకు రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. చిన్నపిల్లలతో పాటు వృద్ధులకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఒకవైపు డాక్టర్లు కూడా జాగ్రత్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. డిహైడ్రేషన్ గురి కాకుండా ఓఆర్ఎస్ లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. దీంతో పాటు ఎండలకు వేడిని తగ్గించడానికి శీతల పానీయాలకు పడాలంటే కొబ్బరి బోడలు లాంటివి కూడా వాడాలని ఒకవైపు డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా కూడా ఏదైతే మధ్యాహ్నం పూట రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించిన ఉష్ణోగ్రతలు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 42 సాధారణంగా 42 డిగ్రీల అయితే ఇప్పుడు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది ముందు ముందు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గత సంవత్సరంలో చూసుకున్నట్టయితే గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో అయితే ఎండలు ఒక 39 నుంచి 41 డిగ్రీల వరకే ఉండేది. ఇప్పుడు మేలో ఎట్లాంటి ఎండలు ఉంటాయో ఈ మే నెలలో ఉండే ఎండలు కూడా ఇప్పుడు ఏప్రిల్ మొదటి 2 వారంలో కూడా కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇలా ఉంటే వచ్చే నెలలో ఇంకే విధంగా ఉంటాయి కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ అధికారులు కూడా అదే చెప్తున్నారు. ఎండలు ఉన్నప్పుడు ఎండలు ఇట్లాంటి పెరిగి ఉండే నేపథ్యం కనిపించినప్పటికీ అయితే పాటించాల్సిందిగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, ఇప్పుడు నిజామాబాద్ వ్యాప్తంగా అంటే ఈ ప్రభావంతో అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభావం అనేది వ్యాపారస్తులపై పడుతుంది. అంటే వ్యాపారాలకి వచ్చేటటువంటి జనాలు అయితే ఉన్నారో జనవసతులకు సంబంధించినటువంటి సంఖ్య తగ్గే అవకాశం కనిపిస్తుంది. అలాంటి వాతావరణం ఏమైనా ఉంది అక్కడ? అయితే ముఖ్యంగా ఎండలు మండి దంచి కొడుతున్న నేపథ్యంలో కూడా వ్యాపారస్తులతో పాటు ఇక్కడ పలు సంబంధించినటువంటి వస్తువుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా అయితే ఎమర్జెన్సీ మెడికల్ సంబంధించి వాటిపైన అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మెడికల్ షాప్ అయితే వెళ్తారు. దీంతో పాటు కిరాణం వర్తక వాణిజ్య షాప్ సంబంధించిన సముదాయాలకు అయితే మధ్యాహ్నం వేళలో కూడా వాళ్ళు కూడా పూర్తిగా విశ్రాంతి తీసుకున్నట్టుగా మనకు తెలుసా ఉంది. ఎందుకంటే ఈ ఎండలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఎండ వేడిని తట్టుకోవడానికైతే ప్రజలు ఒకవైపు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా షాప్ యజమానులు సైతం కూడా షాప్ నుంచి బయటకు ఎటు వెళ్ళలే పరిస్థితి. మధ్యాహ్న సమయంలో కూడా ఎవరు కూడా కొనుగోలు విక్రయాలు కానీ ఇట్లాంటి ఏమి కూడా చేయని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవి ఈ ప్రభావం ఇప్పుడు అంతా లేనప్పటికీ కూడా ఇంకా కొన్ని రోజుల పాటు ఇలాగే ఎండలు కూడా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశాలు అయితే ఎంతైనా ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎండ జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ వైద్యులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఒక మోస్తరుగా చూసుకున్నట్టు 41 డిగ్రీలు అయితే ఈ రోజు కూడా 41 డిగ్రీ అయితే నమోదైంది నిజామాబాద్ జిల్లాలో. దీనికి సంబంధించిన అంటే ఇప్పుడు ఒక జిల్లా వ్యాప్తంగా కూడా ఒక వైపు ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని మండలాల్లో కూడా తీవ్ర రూపం కూడా దాల్చుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం అయినా కూడా ఈ వడగాలులు ఏవైతే ఉందో వడగాలులతో ముఖ్యంగా ఇబ్బందిగా తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బైక్ పైన వెళ్లే వాళ్ళు కానీ హెల్మెట్ ధరించడంతో పాటు
క్యాప్ కానీ ఇట్లాంటివి ధరించాలి. కనీసం ఏం లేక రుమాలు గాని ధరించి వెళ్ళవలసిందిగా కూడా వైద్య నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా కూడా ఇదంతా ప్రభావం అయితే ఈ వ్యాపార వాణిజ్య సంస్థల పైన కూడా పడే అవకాశం ఉంటాయి. సాయంత్రం అయితే కానీ బయటకు వెళ్ళని పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి ఎక్కువ ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రాజశేఖర్. ఇంకోటి అంటే ఇప్పుడు మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా వడగాళ్ళు ప్రధానంగా చూస్తున్నాం, అంటే వడదెబ్బతో చనిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ముందు జాగ్రత్తగా ప్రభుత్వాలు ఏమైనా అవగాహన కల్పించే దిశగా ఏమైనా అధికారులు కానీ అలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందా? అయితే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే గత 4-5 రోజులు కూడా వాతావరణం అప్పుడే చల్లగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. కదా అదే క్రమంలో కూడా వేడిగా కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం తీవ్రస్థాయి ఎండ ఉన్న నేపథ్యంలో కూడా ఆ డిహైడ్రేషన్ సంబంధించిన పడకుండా కూడా ఇప్పటికే ఆరోగ్య ప్రాంత ఏదైతే పిహెచ్సి కేంద్రాలు ఉంటాయో మండల వారీగా కానీ ఇక్కడ సంబంధించిన వంటి జిల్లాలోని పిహెచ్సి ఆసుపత్రి సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా ఇప్పటికే అన్ని సదుపాయాలు, అంటే ఆ డిహైడ్రేషన్ ముఖ్యంగా కూడా ఎండవేడిమి తట్టుకోవాలంటే కానీ సంబంధించిన శీతల పానీయాలతో పాటు ఏమాత్రం కొద్దిగా అలసటగా ఉన్నా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అయితే తాగే అయితే పరిస్థితి ఉంటుంది. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ ని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇప్పటికే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా సంబంధించిన ఆరోగ్య శాఖ అధికారులు కానీ ఈ పాటికే ఓఆర్ఎస్ కానీ సంబంధించిన దీంతో పాటు ఫ్లూయిడ్స్ ని కూడా మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అందించినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈ ఎండవేడికి సంబంధించిన కూడా ముఖ్యంగా కూడా పిల్లలకు సంబంధించిన వడదెబ్బ తగ్గే అవకాశం ఉంటుంది. వేడిగాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా పిల్లలకు సంబంధించిన మందులను కూడా వైద్య శాఖ ఇప్పటికే కూడా సంబంధించిన పిఎస్సీలకు కూడా పంపిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎండ వేడిమి కూడా ఇంకా ఎక్కువ అయ్యే నేపథ్యంలో కూడా ఇప్పటి నుంచి కూడా అలర్ట్ అవుతున్నారు అధికారులని మనం చెప్పవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. అది ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి పెరుగుతున్న నేపథ్యంలో జనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ప్రధానంగా ఎండ వేడిమి ఎక్కువగా ఉండే మధ్యాహ్నం ప్రాంతంలో బయటకు రాకుండా ఉండటం, తెల్లని వస్త్రాలు ధరించడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శీతల పానీయాలు కూడా తాగటం, ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇది ఇవాటి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్ట్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.